ప్రయత్నం చేద్దాం. కలుముల పంట భూమికిని జగత్ప్రభు శర్వుని భాగ్యరేఖ, పలుకుల అర్ధసారము సుపరువుల పుణ్యము రాల్చు రూపు. అంటే సాక్షాత్తుగా అమ్మవారు ఎందుకింత పవిత్రత అయింది, ఎందుకింత పవిత్రత ఉంది అంటే ఈ కారణముల చేత. నెచ్చలి సుధకున్ పురాణ కవిశేఖర వాక్య వాటికిన్ విహార వాటి, నీ సలిలము నాదు పొనర్చు కలుషమ్ములెల్ల తొలగించు జాక్నవి. నువ్వింత గొప్పదానివి, నా దోషములు ఏమన్నా ఉంటే తొలగించు. దురితములెన్ని చేసి నన్ను తోడని నీవు భరింతు వన్న నిబ్బరమున గర్వితుండనై పద్మభవాధులను ధిక్కరించి తిన్ తరియగు ఇప్పుడు. ఇంకో తోటంటారా ఆయన, బ్రహ్మాది దేవతల్ని కూడా నేను ఎదిరించానమ్మా, ఎంచేత నువ్వు నన్ను రక్షిస్తావనే ధైర్యంతో. అలాంటప్పుడు నన్ను వదిలిపెడితే నీకేమన్నా కీర్తి ఉంటుందా, అప్రతిష్ట కాదా అంటాడు ఆయన మహానుభావుడు జగన్నాథ పండితరాయల వారు. అల్లా అంత గొప్పదానివి. అంతేకాదమ్మా, దానములున్ వితానములు ధర్మములున్ జపములు తపములున్ ధ్యానములున్ వ్రతములు ప్రయాసకరమ్ములు నిత్య నిర్వృతి స్థానము జర్పదాలని వృధాయతనమ్ములు, ఇవన్నీ చేస్తున్నా వీటి వల్ల సంసారమే తప్ప మోక్షం రాదు కదమ్మా. కానీ నీలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగుతాయి, మోక్షాన్ని చేరుకుంటాము అంటూ ఇలాగా పదుల సంఖ్య లోపల గంగా నది మీదుండే భక్తిని ప్రదర్శిస్తాడు జగన్నాథ పండితరాయలు. దానికి అద్భుతమైన అనువాదం ఇలాగ, గంగా నది స్వామివారి పాదముల నుంచి ఆవిర్భవించింది. ఆ గంగ అంతటి పవిత్రమైన జలము, అండ అంత అంతర్గతమైన జలమిది, అండావరణ దాటిన తర్వాత ఉన్న జలమిది అని అంటాడు పరాశర మహర్షి. అది చెప్పిన తరువాత, గంగ చెప్పిన తరువాత ఇలాంటి జలమును మనకి ప్రసాదించాలంటే భగవంతుడు అంటే కేవలం గంగ దాకా వెళ్ళలేరు, మరి అలాంటి వాళ్ళకి ఎవరివ్వాలి ఈ జలముని. దానికోసం మేఘమండలం ఎలా ఉంది, జ్యోతిర్మండలం ఎలా ఉంది, దాన్నంతటినీ కూడా పరాశర మహర్షి చాలా అందంగా చెప్తాడు. జ్యోతిర్మండల వర్ధన, మనం ఆధునికులం అందరం కూడా ఎన్నెన్నో పరికరాలతో తీసుకుని ఎన్నెన్నో పరిశోధన చేశామంటున్నాం, కానీ మహర్షులైన వాళ్ళు ఇలాంటి పరికరములేమీ లేకుండా దివ్య దృష్టితోటే ఆనాడు జ్యోతిర్మండలాన్ని వర్ణన చేశారు, శాస్త్రీయ పద్ధతిలో వర్ణన చేశారు. చెప్తాడు పరాశర మహర్షి, తారామయం భగవత శిశుమారాకృతి ప్రభో దివి రూపం హరేర్యత్తు తస్య పుచ్చే స్థితో ధ్రువ. ఆకాశంలో నక్షత్రములన్నీ కూడా శిశుమారంగా ఉంటాయి, అంటే మొసలి ఆకారంలో పేర్చుకుని ఉంటాయి నక్షత్రములన్నీ కూడా. అంటే విష్ణువు రూపము శిశుమారము, ఆ తోక స్థానంలో ఉండేది ఎవరో తెలుసునా, ధ్రువుడు. ఈ నక్షత్రములన్నీ ఆకారంలో ఉంటాయి, ఎందుకు ఆకారంలో ఉన్నాయి అది ముందు చెప్తాడు. సైష భ్రమన్ భ్రమయతి చంద్రాదిత్యకాన్ గ్రహాన్, ఆ పుచ్చస్థానంలో ఉన్న ఆ ధ్రువుడు ఉంటాడు కదా, ఆ భగవంతుడు తాను కదులుతూ ఉంటాడు, తాను కదులుతూ ఉండి నక్షత్రములని గ్రహములని కూడా కదుపుతూనే ఉంటాడు. వాతానీకమయై బంధై ధ్రువే బద్ధాని తానివై, వాళ్ళందరినీ ఎలా కదుపుతాడు అంటే గాలితోటి, గాలితో ఏర్పడిన తాళ్లతో తిప్పుతాడట. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి, గాలి వీస్తున్నప్పుడు అవి తాళ్ల రూపంలో ఉంటుందట, వాటితోటి మొత్తం అంతా గ్రహములని తారకల్ని తిప్పుతూ ఉంటాడు. వాయుమయములైన త్రాళ్లతోటి ధ్రువుడికి అనుసంధానం చేసి తిప్పుతూ ఉంటాడు. నారాయణో అయనం ధామ్నాం తస్యాధార స్వయం హృది, ఇది చెప్పడం కోసం చెప్తున్నారు. ఇది నారాయణ రూపమే, ఈ సమస్త ప్రపంచము కూడా తారామయమైన జగత్తు కూడా నారాయణమయమే. అంచేతనే స్వామి పేర్లలో నక్షత్ర నియమిహి నక్షత్ర క్షమహ, ఈ నామములన్నీ కూడా శిశుమార చక్రాన్ని చెప్పేవి. అంటే నక్షత్రములన్నిటికీ కూడా అంతర్యామిగా తాను ఉంటాడు, ఆ గోళములన్నిటినీ తాను తిప్పుతుంటాడు. ఈ వాయుబంధాల పేర్లు ఏమిటో చెప్తాడక్కడ. ఈ వాయుబంధాల పేర్లని ఆధునిక పరిజ్ఞానంలో కొత్త పేర్లతో కూడా చెప్తారు. ఆవహ ప్రవహశ్చైవ తథైవ అనువహ పరహ సంవహో నివహశ్చైవ తదూర్ధం స్యాతు పరావహ, వరుసగా చెప్పాడు. ఈ గాలి వల్ల ఏర్పడే బంధములున్నాయే, వాటిని ఆధునిక పరిభాషలో చెప్తారు
గోళముల మధ్య ఆకర్షణ శక్తి అంటారు.